హాయ్ హలో అండి, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇవాళ మనం కేఎఫ్సీ చికెన్ ఎలా ఇంట్లోనే చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. 1/4 కప్ కర్డ్, 1/2 spoon pepper powder, 1 spoon chili powder, turmeric, one spoon ginger garlic paste, 1/2 spoon mixed herbs, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ టొమాటో కేచప్, బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలిసినట్టుగా. ఇందులో 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి, అది నేను లాస్ట్ లో యాడ్ చేశాను. 1/2 కేజీ చికెన్ తీసుకొని ఉన్నానండి. 1/2 కేజీ చికెన్ దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 to 3 hours మారినేట్ అవ్వాలి. బాగా మిక్స్ చేసేసి 2 to 3 hours ఇలా వదిలేసేయాల. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్ మైదా పిండి, 1/3 కప్ బియ్య పిండి, సాల్ట్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, కొంచెం చిల్లీ పౌడర్. ఇవి అన్ని మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలా. స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు చికెన్ తీసుకుంటున్నాను. 3 గంటల సేపు నానబెట్టుకున్నాను నేను ఈ చికెన్ని. 3 hours నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఇట్లా పౌడర్లో తీసుకుని డిప్ చేసుకోవాలండి. ఇట్లా పౌడర్లో డిప్ చేసుకోవాలా, అంతా బాగా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా బాగా డిప్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్లో వేసేసుకుంటున్నాం. బాండెలు పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకుంటున్నాను ఆయిల్ని. నీళ్ళలో వేసుకునింది మళ్ళీ తీసి మళ్ళీ మనము పౌడర్లో వేసి మళ్ళీ డిప్ చేసుకోవాలి. ప్లేట్లో తీసేసుకుంటున్నాను. వేడి చేసుకున్నాము. ఇప్పుడు
Yummy, yummy. చూసారండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు చికెన్ ని. అంతేనండి, ఎంతో ఈజీ అయిన కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నాం. ఈ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.